మూడేళ్లుగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ల కోసం రోడ్డెక్కారు విద్యార్థి సంఘాల నేతలు. 3500 కోట్ల బకాయిలను విడుదల చేయాలంటూ మినిస్టర్ క్వార్టర్స్ ను మంత్రి సబితా క్యాంప్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. దీంతో వారిని అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు పోలీసులు. ప్రభుత్వం కార్పొరేట్లకు వత్తాస్ పలుకుతూ ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు విద్యార్థి నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలంటూ ఆందోళన బాట పట్టారు విద్యార్థులు. మూడేళ్లుగా బకాయిలుగా ఉన్న 3500 కోట్ల బకాయిలను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యారంగంపై చిన్న చూపుకు నిరసనగా బీసీ విద్యార్థి సంఘాలు ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉపకార వేతనాల రిలీజ్ చేయాలంటూ బీసీ విద్యార్థి సంఘాలు మినిస్టర్ క్వార్టర్స్ ను ముట్టడికి యత్నించారు. దీంతో విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు. సకాలంలో స్కాలర్షిప్ అందకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు విద్యార్థి నాయకులు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్లు కాలేజీలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా బీసీ విద్యార్థులకు కావచ్చు, మళ్ళీ అణగారిన వర్గాలకు కావచ్చు, ఇదో ఫీజు నెంబర్ బకాయిలు చెల్లించడం లేదు. మరి ఫీజు నెంబర్ చెల్లించకపోవడం వల్ల అన్ని విద్యా సంస్థలేమో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల మా పేద విద్యార్థులు ఈరోజు ఒక కూలీ చేసుకున్న విద్యా తల్లిదండ్రులు కావచ్చు, ఒక తోపుడు బండి పిల్లలు కావచ్చు, వాళ్ళు ఎట్లా ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళు ఫీజులు కడతారు? మరి ఇక్కడేమో ప్రైవేట్ యూనివర్సిటీలను పెంచి పోషిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రైవేట్ యూనివర్సిటీలో కనీసం రిజర్వేషన్లు కూడా అమలు చేయట్లేదు. విద్యారంగాన్ని మొత్తం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తుంగలోకింది. తుంగలోకి నీళ్లు నిధులు నియామకాలన్న ట్యాగ్లైన్ మీద తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఒక నిధులు లేవో, ఒక నియామకాలు లేవో, మరి ఒక విద్యా సంస్థలు అయితే మొత్తం నిర్వారం చేసేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించారు ఏబీవీపీ విద్యార్థి నాయకులు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలోని అన్ని టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రిజల్ట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ముందు బైఠాయించారు. దీంతో ఆందోళన చేపట్టిన ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట పట్టాయి విద్యార్థి సంఘాలు. ప్రభుత్వానికి రాజకీయాలపై ఉన్న శ్రద్ధ విద్యారంగంపై లేదని విమర్శించారు. డిఎస్సిలో ఖాళీగా ఉన్న మొత్తం ఉద్యోగాలని రిక్రూట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్కూళ్లు కాలేజీల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కోరారు.